ఏంటండి ఇదొక గొడవన్ అనమాట. కాకపోతే మీరందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది మా సొంత షాప్, అంటే నాది కాదు, మా ఆడపడుచు వాళ్ళ బాబుది, వాళ్ళ గొడవన్ అనమాట. ఒకసారి చూద్దాము, అలాగే ఏదన్నా నచ్చినవి ఉంటే కనుక ఏదన్నా జస్ట్ కొనుక్కుందాము అనే ఉద్దేశంతో నేను అయితే ఇక్కడికి వచ్చాను. నాతో పాటు మీరు కూడా, అంటే నేను ఇక్కడ విన్నాను అనమాట, మా బాబు చెప్పాడు ఇక్కడ డిస్కౌంట్ సేల్ ఉంది, అలాగే నెక్స్ట్ రేట్స్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పాడు. సరే చూద్దాము, నాతో పాటు మీరు కూడా ఒకసారి చూస్తే కనుక ఒక ఐడియా వస్తుంది కదా, అందుకనే వచ్చాను. సో మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, కమ్ ఆన్. అండి మా ఆడపడుచు వాళ్ళ బాబు వీడిదే ఈ గొడవ ఉందా, అంటే ఇంకా షాప్ అయితే పెడతానికి ఇప్పుడు 10 డేస్ టైం పడుతున్నాడు, ఈలోగా ఒకసారి చూద్దాము అని చెప్పి వచ్చేసాను. సో ఇంటికి ఏమేమి ఉంటాయి నాన్న నీ దగ్గర? టీవీలు, ఫ్రిడ్జ్లు, హోమ్ అప్లయన్సెస్కి ఏం కావాలో అన్నీ అయితే ఉంటాయని చెప్తున్నాడు. మరి ఇంకా అసలు ఏ కంపెనీస్ ఉన్నాయి నీ దగ్గర? టీవీ అయితే హైరు, హైరు వాషింగ్ మిషన్స్ అయితే గోడ్రేజ్ హైరు, గోడ్రేజ్ హైరు వాషింగ్ మిషన్స్ అంటండి, టీవీ అయితే హైరు ఉన్నాయంట. అలాగే ఇంకా మరి ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. ఇవేంటి జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి, జీన్స్ జీన్స్ అన్ని ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి, ఆల్ బ్రాండ్స్ జీన్స్ అయితే ఉంటాయి ఉన్నాయంటండి. ఎంత 650 అంటండి, ఏ సైజ్ అయినా ఇదేదో బాగున్నట్టు ఉంది కదా, ఏ సైజ్ అయినా కూడా 650 అంటున్నాడు. క్లాత్ అయితే బాగుంది, మరి మా హస్బెండ్కి కూడా ఒకటి కొందామని చూస్తున్నాను, కాకపోతే ఇంకా డిసైడ్ చేసుకోలేదు. క్లాత్ అయితే బాగుందండి, మీరు దగ్గర నుంచి మీకు కనపడుతుందో లేదో మరి ఒకసారి చూడండి. క్లాత్ అయితే బాగుంది. ఇక్కడ ఇతను చెప్పిన నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఏ సైజ్ అయినా కూడా 650 అంటున్నాడు, మరి నీకు ఎలా గిట్టుబాటు అవుద్ది? ఎంఆర్పి ఇక్కడైతే 1700 ఉంది, 1699 1700 ఉంది. మరి ఎలా నీకు 650 కల్లా ఇవ్వగలుగుతుంది, నీకు లాస్ కదా. ఓ హోల్సేల్గా కంపెనీకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడట, అందుకే ఇతనికి రేట్స్ పడుతున్నట్టున్నాయి. టీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ టీషర్ట్స్ ఉన్నాయండి. ఇది గర్ల్స్ కూడా ఉన్నాయా బాబు? ఓన్లీ గర్ల్స్ టాప్స్ ఉన్నాయి. ఓకే ఈ ఎంత పడచ్చు? ఇది 250 అంటండి. క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంది, ఎంత కంఫర్టబుల్గా, సమ్మర్కి అయితే సూపర్ ఉంటుంది. అంటే లోకల్ అయితే ఉండమంటావు ఈ దగ్గర, అన్ని బ్రాండెడ్ అంటున్నాడు. చూద్దాం, రోడ్స్టర్ బ్రాండెడే. సో క్లాత్ అయితేనండి నాకు చాలా బాగా నచ్చింది, మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది, సమ్మర్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అన్ని క్లాత్లు అలాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. ఏదైనా మీరు ఒకసారి కావాలంటే మీకు దగ్గర నుంచి చూపిస్తాను, మీరే చూడండి క్లాత్ ఎంత మెత్తగా ఉందో. సమ్మర్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది పిల్లలు. ఇంకోటి ఈయనన్ని ఎలాగే పెడుతున్నాడు, మరి ఈయనకి ఎలా గిట్టుబాటు అవుతుందో నాకైతే తెలియట్లేదు. ఏ టీషర్ట్ అయినా కూడా 250 అంట, ఇందాక ఏ జీన్స్ అయినా కూడా 650 అంటున్నాడు. అంటే అదే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాను అంటున్నాడు కదా, మరి కష్టపడి అంత జర్నీ చేసి వెళ్ళి కొనుక్కుంటున్నాడు. సో ఎనీవే ఏది బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ నేను ఉనుకోవచ్చు హ్యాపీగా, నా సైజ్ సరిపోతుంది కూడా. మరి ఇదైతే ఏదైతే 300 అంటున్నాడు. ఈ క్లాత్లు కూడా చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయండి నిజంగా. మీరు ఒకసారి పట్టుకొని మీరు వచ్చి చూడండి, మీరు పట్టుకొని చూస్తే మీరే అంటారు మల్లికా కరెక్ట్ అని చెప్పింది అని. బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, ఇది ఎంత పడుతుంది? 550. అన్ని ప్యూమా అండి? ప్యూమా అంటే మీరు తెలుస్తుంది కదా, ప్యూమా హెడ్ రీబాక్. ఓకే ప్యూమా హెడ్ రీబాక్ అంటండి, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, మీరే కంపెనీ చూడండి, మీరే కనపడుతుంది కదా మీకు. ఓకే ప్యూమా. నెక్స్ట్ ఇదిగోండి రీబాక్, ఇదిగోండి రీబాక్. ఓకేనా, హోమ్ అప్లయన్సెస్
బాగుంది. ఇప్పుడు స్లింగ్ బ్యాగ్స్ ఫ్యాషన్ కదా, స్లింగ్ బ్యాగ్స్ చాలా ఫ్యాషన్. ఓకే నైస్. ఎన్ని ఉన్నాయి? మీరు సిటీస్లోకి వెళ్ళక్కర్లేదండి, ఇంకా ఏ నెల్లూరు వెళ్ళక్కర్లా, తిరుపతి వెళ్ళక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనోడు అన్ని పెట్టేశాడు. ఇదిగోండి చాలా పెద్ద బ్యాగ్, ఇది బాగుంది. మళ్ళీ ఇది చిన్న చిన్నవి మొబైల్ పెట్టుకోవడానికి పెద్ద బ్యాగ్, ఇది కూడా పెద్ద బ్యాగ్. ఇదైతే చక్కగా లేడీస్కి మొత్తం అన్నీ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా బాగుంది, బాగుందండి. కొంచెం బాగా ట్రెండీగా కూడా ఉంది, చాలా ట్రెండీగా ఉంది. ఇదైతే దీని లోపల ఇంకొకటి కూడా ఇచ్చినట్టున్నాడు. బాగుంది. ఎంత నన్నయ్య అయితే అటు ఇటుగా పెద్ద బ్యాగ్ అయితే ఒక 700-800 ఉంటుంది. చిన్నవైతే 500-400, చిన్న అయితే 400-500 ఉంటాయంట. అలాగే నెక్స్ట్ పెద్ద అయితే 700-800 ఉంటాయి. మీకు సిటీస్కి వెళ్తే మోగిపోద్ది. నేను విజయవాడ వెళ్ళినప్పుడు చూస్తున్నాను. ఇదంటే మంచి లెదర్, మీకు కనబడుతుందా? మరి లెదర్ చాలా మంచి బాగుంది, అంటే స్మూత్గా ఉంది, రఫ్గా లేకుండా స్మూత్గా ఉంది. అలాగే వాటర్ ప్రూఫ్ కూడా అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ మీకు ఇదేం కంపెనీనా? ఓకేలా ఫాజిల్ అంట, ఫాజిల్ బ్రాండెడ్ కదా, ఫాజిల్ బాగున్నాయి. ఇది జెంట్స్ వాచ్ బాగున్నాయి, మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి. అలాగే నెక్స్ట్ ఫాజిల్, ఎందుకంటే ఫాజిల్ అనేది నేను విన్నాను, నేను కంపెనీ పేరు విన్నాను అందుకే చెప్తున్నాను. ఇది ఒక మోడల్ వాచ్ జెంట్స్, ఇది జెంట్స్ వాచ్ నెక్స్ట్ ఇంకా లేడీస్ అయితే ఇది చూడండి, బాగుంది కదా, నాకు ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లేడీస్ది ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడంతా కలర్డ్ బాగా ఫ్యాషన్ ట్రెండీ కదండి. ఓకే నెక్స్ట్ ఇది కూడా బాగుంది, ఇదైతే ఇంకా బాగుంది. ఈ రెండిట్లో ఏది నచ్చింది? మీకు ఏది నచ్చిందో చెప్తారా నాకు కామెంట్ సెక్షన్లో. ఈ రెండిట్లో ముందు నాకు నచ్చింది ఏంటంటే వీడి దగ్గర రేట్స్ మాత్రం చాలా రీజనబుల్గా ఇస్తున్నాడు అండి ఇతను. నేను మీకు అడ్రస్, ఫోన్ నెంబరు డీటెయిల్గా అన్నీ ఇస్తాను వీడియోలోనే, ఎక్కడొకటి ఇస్తాను, మీరైతే చూస్తూ ఉండండి ప్రస్తుతానికి. ఓకేనా? ఇక్కడ చూడండి, అసలు నన్ను అడుగుతానండి, నేను అసలు చెప్పాలంటే మేము ఇలా షాప్ పెట్టాము, ఇలా గొడవల్లో ఉంది ఏంటంటే నేను ఏంటో అనుకుని వచ్చాను. చెప్పాలంటే ఇది ఒక పెద్ద సూపర్ బజార్ అండి, వీడి దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే మీరు ఇంకా వేరే షాప్కి తిరగక్కర్లేదు. ఫస్ట్ పాయింట్ ప్రైసెస్ చాలా తక్కువగా ఉన్నాయి, రీజనబుల్గా కంటే కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వస్తే మీకు అన్నీ ఉంటాయండి, ఇది ఉంది, ఇది లేదేం లేదు, అన్నీ ఉన్నాయి వీడి దగ్గర. ఇస్త్రీ పెట్టెలు, ఐ మీన్ ఐరన్ బాక్సెస్, ఫిలిప్స్ కంపెనీ చెప్ లోకల్ విషయం అనేది లేదు వీడి దగ్గర. ఎంత నాన్న ఇది? 500 అంటండి. 500కి ఫిలిప్స్ అల్ట్రా మోడ్రన్. ఇదిగోండి టోస్టర్ అండి, బ్రెడ్ టోస్టర్స్ బాగుంది. ఇక్కడ చూడండి బ్రెడ్ టోస్టర్, మీ అందరికీ తెలిసిందే ఎలా వాడుకోవాలో అంతా నేనేం చెప్పక్కర్లేదు కదా. సో చూడండి ఫటాఫట్ మీ ఇంట్లో పని అయిపోవాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా ఒక బ్రెడ్ అంటే బ్రెడ్ కాదు, ఏదైనా కూడా టోస్ట్ చేసుకోవచ్చు. సో బాగుంది కదా. సో ఇది కూడా ఫిలిప్స్ కంపెనీ, ఫిలిప్స్ కెటిల్స్ అండి. ఇది బటర్ఫ్లై కంపెనీ, బటర్ఫ్లై కంపెనీది. ఇదిగోండి బటర్ఫ్లై. సో బటర్ఫ్లై కంపెనీ కెటిల్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇంకానండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో నువ్వే చెప్పు. రైస్ కుక్కర్స్ ఉన్నాయి, రైస్ కుక్కర్స్, ఇంకా గీజర్లు ఉన్నాయి, గీజర్ ఉన్నాయి, ఇంకా ఫిలిప్స్ ఉన్నాయి, ఇండక్షన్ స్టవ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది కూడా ఫిలిప్స్ కంపెనీ వాళ్ళే ఉన్నాయి. ఇంకా ఏముంటాయి చిన్న? మిక్సర్లు ఉన్నాయండి, ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉన్నాయి, ఇంకోటి ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉన్నాయి. అన్ని సైజుల్లో ఉంటాయా? ఇది మనకి ప్రస్తుతానికి వచ్చి హాఫ్ లీటర్, ప్రస్తుతానికి హాఫ్ లీటర్ ఉందంట, తర్వాత తెప్పిస్తాను అంటున్నాడు కావాలనుకుంటే కనుక. మొత్తానికి ఇట్లా ఇస్తున్నాడు, చిన్న చిన్నవి బాగున్నాయండి, చాలా బాగుంది. హాఫ్ లీటర్ భలే బుద్ధిగా బుద్ధిగా ఉంది కదా. ఓకే ఇది కూడా ఏం కంపెనీ? ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ వాళ్ళది. ఓకే
ఇదిగోండి బటర్ఫ్లై వాళ్ళది మిక్సీ త్రీ జార్స్ ఇస్తున్నారు. ఓకే ఓకే వేసుకుంటాను. ఇదిగోండి చక్కగా చిన్నది బుజ్జిది తాలింపు వేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ చెప్పాను కదా వీడి దగ్గరికి వస్తే మొత్తం అన్నీ ఉన్నాయండి, అన్నీ దొరుకుతాయి మీకు. అలాగే చిన్న చిన్న ప్యాన్స్, పెద్ద ప్యాన్స్, నెక్స్ట్ ఇలా ఏం కంపెనీ ఇవి పిజన్ ఉన్నాయి, అన్ని పిజనే. నెక్స్ట్ వీడు అందుకుంటే బటర్ఫ్లై కూడా ఉన్నాయి. బటర్ఫ్లై ఈ రెండు అంటే బటర్ఫ్లై కంపెనీవి పిజన్ కంపెనీవి రెండు ఉన్నాయి. బాగా వెయిట్ కూడా ఉందండి. అలాగే ఇండక్షన్ బేస్డ్ అని చెప్తున్నాడు. ఇండక్షన్ బేస్డ్ అంటే మీకు తెలుసు కదా అస్సలు మాడో, చక్కగా సింగ్లో పెట్టుకొని చేసుకుంటే కనుక మీకు అసలు. ఎందుకంటే నేను కుకింగ్ ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి తెలుసు నాకు. సో ఇండక్షన్ బేస్డ్ కొనుక్కుంటే చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది. పిజన్ కంపెనీ కుక్కర్స్ కొత్త మోడలే. ఇది ఎన్ని లీటర్స్ ఉంటుంది? 5 లీటర్స్ ఇది. 5 లీటర్స్ అంట ఎంత ఉండొచ్చు అమ్మా? అది 900 చీప్గానే ఉన్నాయి. బయట నేను మొన్న కొండని తెలియను, కొంచెం రేట్ ఎక్కువ చెప్పాడు. సో నేను ఒకటి తీసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే 900కి మీకు 5 లీటర్స్ అది కూడా బ్రాండెడ్ పిజన్ కంపెనీ వాడి ఇస్తున్నాడు. బాగుంది, బాగా వెయిట్ కూడా ఉంది. ఓకే డన్, నేనైతే ఇది ఫైనలైజ్ చేసుకున్నా. మొత్తానికి ఓవరాల్గా చెప్పాలంటేనండి మీకు కిచెన్ వేర్లో ఏమేం కావాలో అన్నీ కనపడినా నాకు. ఇక్కడ గీజర్స్ ఉన్నాయి, నెక్స్ట్ అవెన్స్ ఉన్నాయి, దాని తర్వాత టోస్టర్స్ ఉన్నాయి, ఇన్స్ ఉన్నాయి, ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి, నెక్స్ట్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి, జ్యూసర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉన్నాయి, ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి, మొత్తం వాట్ నాట్ అన్నీ ఉన్నాయండి. సో చెప్పాను కదా ఒక మంచి సూపర్ బజార్ లాగా ఇది. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడు చిన్న షాప్ పెడతానంటున్నాడు. గొడవన్ అయితే ఇక్కడ ఉంటుందంట. అలా పెట్టినప్పుడు అయితే మీకు ఆ డిస్ప్లేలో మళ్ళీ ఒకసారి అయితే తప్పకుండా చూపిస్తాను. ఇంకా మరి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్, నెక్స్ట్ టీవీలు ఉన్నాయి, దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. వచ్చి సో ఇక్కడైతే చూడండి గోడ్రేజ్ బాగాయి, డబల్ డోర్ ఫ్రిజ్, రిఫ్రిజిరేటర్స్. ఇది ఏం కంపెనీ? గోడ్రేజ్ అండి. ఇదిగోండి గోడ్రేజ్ కంపెనీ. నెక్స్ట్ గోడ్రేజ్ అండి. మొత్తం అన్ని గోడ్రేజ్ వాళ్ళే. ఒకసారి అయితే తీసి చూద్దామా. ఐస్ ట్రే బాగుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కొత్త లేటెస్ట్గా వస్తున్నాయి కదా ఇవన్నీ, ఇవి కొత్తగా వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ ఐస్ ఫామ్ అవుతాయి, కింద పడిపోతాయి కదా ఇవి. మీకు అంటే ఆల్రెడీ చూసేస్తుంటారు, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటారు అనుకొని చెప్తున్నాను. ఇలా కనుక దీన్ని టర్న్ చేస్తే కనుక ఈ పైన ఫామ్ అయిన ట్యూబ్స్ అన్ని దీనిలోకి కలెక్ట్ అయిపోతాయి. కొత్తగా వస్తున్నాయి లేటెస్ట్ ఫ్రిడ్జ్లో, మన పాత ఫ్రిడ్జ్లో అయితే లేవండి. నెక్స్ట్ ఎన్ని అర్లు ఉన్నాయో చూద్దామా. ఇది ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ 2, 3, 4 కింద లెక్కేసుకోవచ్చు మనం. వెజిటబుల్ ట్రై ఓకే. ఇంకా మనకి ఎగ్స్ అన్నిటికీ మొత్తానికి బాగుంది. సో ఇది కూడా గోడ్రేజ్ కంపెనీ. వీటి దగ్గర ఫ్రిడ్జ్లు మాత్రం అన్ని గోడ్రేజ్ కంపెనీ ఉన్నాయండి, మొత్తం గోడ్రేజ్ ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఇంకా చూపిస్తారంటే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, టాప్ లోడ్ ఉన్నాయి. ఇది కూడా ఏం కంపెనీ? గోడ్రేజ్. ఇది కూడా గోడ్రేజ్. ఇప్పుడు మొత్తం అన్ని టాప్ లోడ్ అండి. ఫ్రంట్ లోడ్ లేవా? అటు సైడ్ ఫ్రంట్ లోడ్ ఉన్నాయంట. ఫ్రంట్ చూసి టాప్ లోడ్ అంటే మీకు ఇదైతే ఫ్రంట్ లోడ్. ఇది కూడా ఏం కంపెనీ అంటే హైయర్ వాళ్ళే. అన్ని హైయర్ అంటే ఫ్రిడ్జ్లు అన్ని గోడ్రేజ్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్ అన్ని కూడా హైయర్. ఏదైనా బ్రాండెడే కనపడుతుందని నా దగ్గర, లోకల్ కంపెనీ అనేది అయితే కనపడతాడు. ఇక్కడ కూడా ఒక వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ సెమీ ఆటోమేటిక్ అంటున్నాడు. నెక్స్ట్ అక్కడ చూసాం కదా, అక్కడ చూసినవైతే అన్ని డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు అనమాట. అవన్నీ ఇక్కడ మామూలుగా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అవన్నీ డబుల్ డోర్. ఇక్కడంతా అయితే సింగిల్ డోర్ ఫుల్. కొంచెం
ఇబ్బందిగా ఉంది ఇట్లా. నెక్స్ట్ కింద వెజిటబుల్స్ తీస్తారు కదా ట్రే, ఇదిగోండి రోలింగ్ ట్రే, రోలింగ్ ట్రే కదా తెచ్చాడు. బోల్డ్ వెజిటబుల్స్ పడతాయండి, అదే విషయం. సో ఇంకపోతే చూడండి లాస్ట్ కి ఇంకా మనం సామ్సంగ్ వాడిది ఎయిర్ కండిషనర్ ఏసీదు చూడండి. ఇంకా కాకపోతే చెప్పాను కదా సీల్ అయితే తీయలేదు వీడు. ఏసీ గ్యాస్ స్టవ్స్ 3 బర్నర్స్ అండి, 3 బర్నర్స్ గ్యాస్ స్టవ్. ఇదేం కంపెనీ? బటర్ఫ్లై కంపెనీ అండి. 3 బర్నర్స్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఇదిగోండి 2 బర్నర్స్ ఉన్నాయి. కొత్త ఇలా ఇత్తడివి వస్తున్నాయి కదా, మనకి ఈజీ టు వాష్ అనమాట, చక్కగా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఓకే సో 3. నెక్స్ట్ ఇంకా చూస్తే లాస్ట్లో చూడండి టీవీ, చాలా పెద్ద టీవీనే ఉంది. హైయర్ కంపెనీ వాడితే 50 ఇంచెస్ టీవీ ఏంటండి, హైయర్ కంపెనీ వాళ్ళది. నెక్స్ట్ అక్కడ ఊరికే ఒకటి డిస్ప్లేలో పెట్టాడు. ఇది ఇదెంత 43 ఇంచెస్ అంట, ఇది 43, ఇది 50 ఇంచెస్, 32, ఇది 32, ఇది లాస్ట్ మ్యాక్సిమం సైజ్ అండి. అంటే చెప్పాను కదండి ఇందాక, చక్కగా మొత్తం మీకు ఒక్కసారి విజిట్ చేస్తే కనుక అన్ని మీకు ఇంటికి కావాల్సిన ఏవైతే అప్లయన్సెస్ ఉంటాయో అన్ని దొరుకుతాయి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నాడు కాబట్టి ఒకసారి అయితే తప్పకుండా వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన అయితే కొనుక్కొని ఎంజాయ్ చేయండి. అలాగే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, దీని అడ్రస్ కూడా. దీని అడ్రస్ చెప్పాలంటే మీకు శరవణ బజార్ ఉంది కదా, శరవణ బజార్కి పక్కనే ఒక మధ్యలో ఒక హౌస్ అడ్డం అంతే, పక్కనే గొడౌన్ ఉంది, దానిలో వచ్చి చూసుకొని కొనుక్కోవచ్చు. అలాగే షాప్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఒక చిన్న వీడియో ఎక్కడ పెట్టాడు అనేది చూపిస్తానండి. సో అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ మల్లిక సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ హ్యావ్ ఎ బ్రైట్ డే. కాకపోతే అండి ఒక చిన్న విషయం అండి, ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మీరు అయితే చూసారు కదా, చూస్తానికి అంత బ్రాండ్ న్యూగా ఉన్నాయి. ఒక చిన్న విషయం అయితే నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఇందాక, ఏంటి అంటే అంత కొత్త ఫ్రిడ్జ్లో కూడా ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్టేషన్లోనో అంటే ఒక చోటి నుంచి ఇంకో చోటికి అవి వెళ్ళే ప్రాసెస్లో చిన్న చిన్న గీతలు కానీ అంటే చిన్న అంత లైట్గా చాలా లైట్గా అసలు మీరు గుర్తు కూడా పట్టలేరు అంత చిన్నగా కొంచెం పెచ్చులు వేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇక్కడ దగ్గర ఉన్నాయి. అవి కొంచెం మరి డ్యామేజ్ పీసెస్ కింద లెక్క వస్తాయి కదా, ఎంత కొద్దిగా పోయినా ఒక్కరోజు గిరుకున్నా కూడా ఇంకొక డ్యామేజే. సో అందుకని చెప్పి వాటిని అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి మీరైతే బయట ఎక్స్పెక్ట్ చేయలేరు అంత తక్కువ ప్రైస్కే తీసుకున్నాడు. కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి మీ కళ్ళతోనే మీరు చూసి షాపింగ్ చేసుకోండి. హ్యాపీ షాపింగ్.